శివా, ఈరోజు ఎందుకు ఆది మొహలో కళ్ళ లేకుండా ఉంది? ఒకవేళ మన ఆది ఏలియన్ ని చూసాడనుకుంటాను. ఆ భయంతోనే మాట్లాడడం లేదేమో. అరే అందరూ కాస్త నోరు మూసుకుంటారా? ఎప్పుడు చూసినా వెకతాలు చేయటమే. నేను ఊరికెళ్తున్నాను, మిమ్మల్ని అందరినీ బాగా మిస్ చేస్తాను. బాధగా ఉంది. అది ఇందులో ఫీల్ అవడానికే ఉంది, అందరికీ లీవే కదా. నువ్వు వెళ్తానంటే నీతో మేము కూడా వస్తాం. ఏమిటి ఏమిటి, నిజంగానా? మీరందరూ వచ్చారంటే సూపర్ జాలీగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఒకసారి మా ఊర్లో ఇలాగే జరిగింది. నేను మా మమ్మీ డాడీతో పిక్నిక్ కి వెళ్ళాను. గ్రామంలో అందరినీ తీసుకువెళ్లాలనుకున్నాను, కానీ నాతో పాటు రావడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ తర్వాత నేను చేసిన పని చూసి ఆ గ్రామం మొత్తం. చాలు చాలు, ఆపు అది. మిగతా విషయాలు గ్రామ మనుషుల దగ్గర అడిగి తెలుసుకుంటాం. అసలు నువ్వేం చేసావని? ఏంటి, ఎందుకు నా మీద మీకు నమ్మకం లేదా? నేను మీ దగ్గర గ్రామంలో ఏం చేశానని చెప్పాను. ఆ విషయాలు ఏవి మీరు ఎవరిని అక్కడ అడగకూడదు, తెలిసిందా? తర్వాత వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు చెప్పండి. చాలా సింపుల్, నువ్వు అబద్ధం చెప్పామనుకుంటారు. సరే రండి, ఇంటికి వెళ్దాం. ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడగాలి, తర్వాత ప్యాకింగ్ చేయాలి కదా. వాళ్ళందరూ ఇంట్లో ఒప్పుకుంటారులే, వాళ్ళతో ఆదితో వెళ్తున్నారని చెప్పండి. ఏంటి విషయం సంశయ్ సింగ్ సార్? చాలా సంతోషంగా ఉన్నారే. చాలా సంతోషమైన విషయమే. మా అబ్బాయి, మాలుడు, నా మనవడు వస్తున్నారు. అరే మాటల్లోనే వచ్చేసారు చూడు. ఎలా ఉన్నావు బంగారం? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? నమస్తే తాతయ్యా. అరరే శివ, రేవా, యూడి, అందరూ రండి రండి రండి. ఆకలితో ఉంటారు, అందరికి భోజనం సిద్ధంగా ఉంచాను, వచ్చి భోంచేయండి. అది బోర్డర్ కటివైపు ఏ గ్రామం ఉంది? అక్కడున్న ప్రజలతో నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడావా? అటువైపు ఉండే గ్రామం ఖాళీగానే ఉంది. చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఎందుకో గాలి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరు లేరనుకో. బాస్ బాస్, బంగారం బిస్కెట్లని బ్యాగులో వేసించాం. ఈ బార్డర్ కింద ఉన్న సొరంగ మార్గం నుంచి వాటిని తీసుకుని వెళ్ళి అవతల వైపున మన మనుషులకిచ్చేస్తాం. నా పేరు బాషా సోనా. నా పని బంగారాన్ని దొంగలించడమే. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. దానికంటే పడుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బాస్ బాస్, నాకు చాలా నిద్ర వస్తుంది, కాసేపు పడుకోవచ్చా? బాస్, నాకు చాలా నిద్ర వస్తుంది బాస్. ఓ పడుకోండి పడుకోండి. బంగారము పడుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సరే సరే, ఈ బంగారాన్ని ఆ బార్డర్ దూరంగా తీసుకువెళ్ళి వెంటనే మీరు. ఏంటి అందరూ పడుకుని ఉన్నారు? బంగారాన్ని ఎవరు వాటి వైపు వెళ్ళిచ్చేస్తారు? లేకండి, అందరూ లేకండి, లేక చెయ్యండి. ఆ టార్చ్ సిగ్నల్ ఎవరు ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు చాలా చెడ్డ మనుషులు, అక్కడికంతా మనం వెళ్ళొద్దు. ఏం పట్టించుకోకు, నేను వెళ్ళి చూసేస్తాను, ఇక్కడే ఉండండి. ఇదిగో ఇందులో నీ డబ్బులు 5 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే. హేయ్, ఎవరు మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఎవర్రా చిన్నపిల్లడా, ఇక్కడ నీకేం పని? Yeah.
పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. పిల్లగాడు చాలా డేంజర్ లో ఉన్నాడు, ఇక్కడి నుంచి ముందు తప్పించుకోవాలి. ఏ చిన్నపిల్లడా, ఇసుకలో వంట మాత్రమే పోగలదు, నువ్వు చదువుకోలేదా? ఇక్కడ సైకిల్ వేగంగా తొక్కడం కుదరదు చిన్నడా, అర్థమైందా? ఇలా సైకిల్ తొక్కుంటూ వచ్చి నన్ను పట్టుకోవాలనుకోవడం కల్లో కూడా ఊహించుకోకు. నవలవుతుంది. కుర్రుడు చాలా డేంజర్ లా ఉన్నాడే, వాడు తొక్కుతున్నది సాదా సైకిల్ లేకపోతే మోటార్ సైకిల్ అర్థం కావడలేదే. సారీ సారీ శివ, నన్ను క్షమించు, నేను ఎస్కేప్. ఏం కొట్టాడు కొట్టాడు అమ్మా. శివ, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు అంకుల్, వాళ్ళు బంగారాన్ని స్మగ్గిల్ చేస్తున్నారు, మీరే చూడండి, బోర్డర్ కట్టువైపు వెళ్ళి ఇస్తున్నారు. ఒరే పిల్లోడు, నువ్వు నిజంగా చాలా పెద్ద పని చేసావు, కానీ మళ్ళీ నువ్వు వాళ్ళతో దెబ్బలాడకు, వాళ్ళు చాలా దారుణమైన మనుషులు. కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మనుషులే వాళ్ళని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోయారు. సరే గాని ఆ బంగారాన్ని నా చేతికి ఇచ్చి, నేను వెళ్ళి దీన్ని పోలీసులకు ఇచ్చేస్తాను. ఏంటి ఇంకా నయ్యు, నేను అక్కడ లేను, లేదంటే అందరినీ కొట్టి ఇరగదీసేవాణ్ణి. ఏంటి శివ, నువ్వు వాణ్ణి అలా పరిగెట్టేలా చేసావు? నేనున్నడితే లెఫ్ట్ లో ఒకటి, మళ్ళీ రైట్ లో ఒకటి, అలా వాణ్ణి అంతం చేసేదాన్ని. తర్వాత ఏముంది, వాడు అలా నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ కూర్చునేవాడు. హలో, నా పేరు బాషా షోనా. నేను చేసే పని బంగారాన్ని దొంగలించేది. బంగారం ఇష్టం, పడుకున్న వాళ్ళంటే ఇష్టం, పడుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం. అలాగే కానీ విషయం ఏంటి? ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు? అలా జరగడానికి వీల్లేదు. ఏంటి బాస్, పేడ కళ? ఇది కళ కాదురా, ఈసారి బిజినెస్ పని చేయలేదు. ఎవరో ఒక చిన్నపిల్లాడు మన రఘురాజాని కొట్టాడట, మన బంగారాన్ని తీసుకువెళ్ళిపోయాడట. అలా జరగడానికి అసలు వీల్లేదు. ఒక చిన్నపిల్లాడు మన మనిషిని ఎలా కొట్టగలడు, ఈ పని ఎలా చేయగలడు? బోర్డర్ దాటడానికి వణిగిపోతారు, కానీ ఈ పని ఎలా చేశారు? ఏం చేయాలో ఆలోచించండి. వావ్, గ్రామం నిజంగా చాలా బాగుంటుంది కదా శివ. అవును, నిజానికి ఈ గ్రామం ఇంకా అందంగా ఉంది. ఆది, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఇదే మా హ్యాంగ్ అవుట్. సిటీలో కూడా ఇలాగే ఒక చెట్టుని రెడీ చేసాం తెలుసా, దీని పైన కూర్చుని జాలీగా మాట్లాడుకుంటాం. రండి ఫ్రెండ్స్, మనం కూడా పైకి వెళదా. అరే జాగ్రత్త, ఇంత మంది ఎక్కితే వెయిట్కి విరిగిపోతుంది. ఆది, ఆ సైకిల్ ఎలా నడుపుతున్నావో చెప్పు. అవును, నువ్వు సిటీలో సైకిల్ తో అందరినీ కొట్టావు కదా, అది ఎలాగో కాస్త చెప్తావా? అవును ఆది, చెప్పు. అక్కడ నువ్వు ఏవేవి స్టంట్ చేస్తావు? పర్వతాలు పైకెక్కి నువ్వు ఎలా స్టంట్ చేస్తావు? అవన్నీ నువ్వు ఎలా చేస్తావో కాస్త చెప్పవా.